చిలకలూరుపేటలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇల్లు ముందు ముస్లిం మైనారిటీ ఇల్లు ఖాళీ చేశారు ముందు సమాధానం చెప్పండి కోర్టు వేసింది ఏ మంత్రికైనా ఇన్నిసార్లు కోర్టు అక్ష్యంతలు వేసిన మంత్రి ఎవరైనా ఉన్నారా ఈ లో మీ అవినీతి మీద పసుమరు ఏళ్ల స్థలాల పేరిట భూములు ఎక్కువ చేసిన మీద కావచ్చు మురిగిపూడి దాని మీద కావచ్చు మురిగిపూడి గ్రానైట్ భూముల మీద కావచ్చు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్ల స్థలాల మీద కోర్టు జోక్యం కావచ్చు ఇన్నిసార్లు కోర్టు జోక్యం చేసుకున్నటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క మంత్రి చిదకలూరుపేట మంత్రి దోపిడి మంత్రి కాబట్టి ఒక్క సెంటు స్థలం మీద పెద్ద నిన్న ఏదో క్రియేట్ చేశారు ఒక్క సెంటు స్థలం అంటుంది మీరు రాజధానిని ఎడారన్నది వైకాపా మంత్రులే శ్మశానం అన్నది వైకాపా మంత్రులే తిరిగి మళ్ళా తెలుగుదేశం చంద్రబాబు గారి మీదను నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో మూడు సెంట్లు స్థలం పేదవాడికి ఇవ్వాలనేటువంటి ప్రపోజల్ పెట్టారు ప్రభుత్వ భూమి కాకుండా భూసేకరణలో ఎవరైతే పేద రైతులు ఇచ్చారో త్యాగం చేశారో అమరావతి రాజధానికి అమరావతికి రాజధానికి త్యాగం చేసినటువంటి రైతుల భూమిలోనే ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టారు ఆ రోజే పేదల ఇళ్ల స్థలాల కోసం ఐదు శాతం రిజర్వేషన్ పెట్టారు అది పక్కన పెట్టి ఈరోజు కేవలం మంగళగిరిలో లబ్ధి పొందాలి లోకేష్ బాబు మీద కక్ష సాధించుకోవాలి అక్కడేదో హడావుడిగా కొంతమందికి ఇళ్ళ స్థలాది ఇచ్చి ఇళ్ళు ఇచ్చి లోకేష్ బాబు నియోజకవర్గం ఓట్లు జరిపించి లోకేష్ బాబు మీద కుట్ర చేస్తున్నారు తప్ప మీరు ఎన్ని కుట్రలు చేసినా లోకేష్ బాబును రేపు అది మీ చేత కాదని కూడా నేను చెప్తున్నా కాబట్టి శ్మశానం అన్నది మీరే ఎడారి అన్నది మీరే అక్కడే ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు ఇప్పుడు మీరు మీ మాటకు మీరు సమర్థించుకోలేక ఎదుటివారి మీద ప్రతిపక్షాల మీద నెట్టివేసే దుర్మార్గపు ఆలోచన దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు ఎడారన్న మాటలు ఉన్నాయి శ్మశానం అన్న మాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రికార్డుల్లో మీ మంత్రులు ఏం మాట్లాడారు అప్పుడు మీరు మంత్రిగా లేరు గ్రాఫిక్స్ అన్నవి ఉన్నాయి అప్పుడు వీరు మంత్రిగా లేరు వీరికి తెలియదు కదా ఎందుకంటే తప్పు చేసేది మీరు అనేది మీరు ఎదుటి మీద నెట్టేసేది మీరు ఏ అబద్ధాన్నైనా అవలీలుగా నమ్మించి రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి చరిత్ర వీరిది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం